హలో అండి, అందరికీ హ్యాపీ దీపావళి. ఈరోజు అయితే కృష్ణుడి దర్శనం చాలా మంచిది అంటారు కదా. సో ఇక్కడ మాకు వరంగల్లో ములుగు రోడ్లో ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంది. మేమైతే ఇక్కడే వరంగల్లో ఉంటాం, కానీ ఎప్పుడైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. దీపావళి అండ్ కృష్ణుడి స్పెషల్ కాబట్టి ఈరోజు అయితే వెళ్తున్నాం. ఇదిగో అవుట్లుక్ అయితే ఇలా ఉంది ఇస్కాన్ టెంపుల్కి. ఇలా లోపల లేక అక్కడ బొట్టు పెడుతుంది ఒక ఆంటీ. ఆంటీ అయితే అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటాం ఏంటి అనేది ఆ పిల్లల్ని అడుగుతుంది. చూడండి, నరకాసురుడు ఎవరు? నువ్వు చెప్పావా? నేను వాళ్ళని అడుగుతున్నా. వాళ్ళు గుడికి వచ్చారు కదా, కృష్ణ గుడికి. ఎవరు దీపావళిని వచ్చారు వాళ్ళు తెలియాలని అడుగుతున్నారు. చెప్పండి. పొందే జరుపుకుంటుంది. అదే మనం జ్ఞానం అజ్ఞానం అంతా తొలగించుకొని జ్ఞానం అనేది వెళ్తుంది తీసుకొచ్చుకోవాలి మన ఇంట్లో. నరకాసురుడు ఎందుకు చెప్పండి? నరకాసు రాక్షసులు 16,000 మంది భూమి వాళ్ళను రాజ కళ్యాణం చెరబడ్డాడు. చెరపడతాడు. ఇప్పుడు మనం సపోజ్ గారు చెప్పిన ఒక ఫాదర్ అనుకున్నాం, వాళ్ళ కూతుర్ని ఎవరైనా తీసుకుంటే అంటూ ఎవరైనా పెళ్లి చేసుకుంటారు, నా కూతురు అట్లా పోయింది అని అంటారా? భౌతిక ప్రపంచంలో అంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోవాలని బాధపడుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు. మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరు. అప్పుడు ఏం చేస్తారు? కృష్ణుడు అదే అంటే రావడం రాడు. వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుని చనిపోదాం అంటే లేదు లేదు, మీరు చనిపోయే కరెక్ట్ కాదు అని అన్నట్టు. అప్పుడు మళ్ళీ ఎవరు సత్యభామ వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ చేసుకోమని సలహా ఇస్తారు. చేసుకుని మరి అందరిలో ఉంటాడు. మనకు ఒక్కరు చేసుకుంటే ఇద్దరు భార్యలతోనే రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు చూసుకున్నాం. మరి అందరిలో చేయడం అనేది మనకు సాధ్యం, అది దేవుడికి మాత్రమే సాధ్యము. అట్లా అని చెప్పి వాళ్ళు చెడుగా చేశాడు కాబట్టి వాళ్ళకి ఎక్కడికైనా అంటే వాళ్ళ పెళ్లి కాదు కాబట్టి తను చేసుకొని చూపెట్టాడు. అంతే చెప్పేసి తను ఏదో లవ్ మ్యారేజ్ లాగా అలా చేసుకోలేదు. రాజ్య పరిపాలన ఎలా ఉండే రాజకన్యలో ఉంటే గౌరవంగా బతుకుతారు. రాజు కూడా అవమానమే, నా పిల్లలు ఇలా ఆడలే అంటాడు బయట. అతను కూడా తలెత్తుకోలేకపోయాడు. చూశారు కదా దీపావళి ఎందుకు జరుపుకుంటారని. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోలో చూసి కూడా తెలుసుకుంటారు అనుకుంటున్నా. లోపల అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో స్టాచ్యూ పెట్టారు ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ వాళ్ళది. ఆయన ఆయన పేరు వచ్చేసి భక్తి వేదాంత స్వామి ప్రభుపద. లోపల అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఆ రోజు దీపావళి కాబట్టి ఏదైనా స్పెషల్గా ఏదైనా చేస్తున్నారేమో ప్రోగ్రామ్స్ లాంటివి. పక్కన ఆంటీ వాళ్ళు వాళ్ళు చాలామంది బంతిపూలు గుచ్చుతూ ఉన్నారు. చూడండి దూరం నుంచి ఇలా అయితే కనిపిస్తుంది. మధ్యలో 3 దేవుళ్ళు ఉన్నారు కదా, అటు ఇటు కాకుండా మధ్యలో. ఆ ఫస్ట్ దేవుడు వచ్చేసి బాలదేవ, అండ్ సెకండ్ దేవి వచ్చేసి సుభద్రాదేవి, అండ్ థర్డ్ వన్ వచ్చి కృష్ణుడు జగన్నాథుడు. పూరిలో కూడా ఇలానే ఉంటుందంట రూపం. మాత్రం ఇక్కడ చూశాను నాకైతే చాలా పీస్ఫుల్గా చాలా బాగా ఇప్పుడు కనిపిస్తుంది కదా స్టాచ్యూ. ఆయనే ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్, ఆయనే కృష్ణుడి మీద అవగాహన వచ్చేలాగా చేసిందంట. బలరాముడు, బాలదేవ, సుభద్ర అండ్ లార్డ్ జగన్నాథ శ్రీకృష్ణ. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ అయిపోయిన తర్వాత ఆల్రెడీ లేట్ అయిపోయింది. అయినా కూడా భద్రకాళి టెంపుల్ కూడా వెళ్ళేసి అక్కడి నుంచి అటు ఇంటికి వెళ్ళామనేసి స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇప్పుడైతే భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాం.
నార్మల్గా ఎప్పుడైనా సరే భద్రకాళి టెంపుల్లో మాత్రం చాలా మంది ఉంటారు, ఎప్పుడు చూసినా జనాలే ఉంటారు. మాకు భయం వేసింది బాబుతో ఎలా వెళ్ళాలో వద్దా అని అనుకున్నా, చాలామంది ఉంటే మాత్రం లోపలికి వెళ్ళొద్దని అనుకున్నా. కానీ కొంచెం క్లియర్ అయ్యారు, బాగానే ఉంది, పర్లేదు వెళ్ళొచ్చు అని అనిపించి ఇంకా అయితే వెళ్ళాం. ఇక్కడ గజస్తంభం ముందు అందరూ దీపాలు పెడుతున్నారు, లోపల అమ్మవారు కూడా కొంచెం కనిపించారు, వీడియోలో కనిపించింది అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఒకటైన ప్రదక్షిణ చేద్దామని ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం. ఇప్పటివరకైతే రికార్డ్ చేసా వీడియో, కానీ లోపలైతే రికార్డ్ చేయనీయరు. ఇంకా దర్శనం చేసేసుకొని ఇంటికైతే వెళ్ళాం. దారిలో ఇలా క్రాకర్స్ అయితే తీసుకున్నాం, క్రాకర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా పెద్దగా ఏమీ కాల్చను, ఈ భూజక్రాలు చిచ్చుబుడ్డీలు అండ్ కాకర పుల్లలు మాత్రమే కలుస్తా. కానీ నాకు ఈ చిచ్చుబుడ్డీలు మాత్రం పెద్దగా ఇలా రావాలి కలర్ఫుల్గా. ఆల్రెడీ మా ఆయన కొన్ని తీసుకొచ్చారు, ఇంకా కొన్ని అయితే తీసుకున్నాం. ఇంకా నైట్ అయితే దీపాలు వెలిగించేసి తర్వాత క్రాకర్స్ కాల్చి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, అవి క్లిప్స్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నా. తీస్తున్నా ఇంకా వీడియో అయితే ఇన్ చేసేస్తున్నా. వీడియో చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.